हाई फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन तेलंगाणा लो सेप्टेंबर नुंचि मनकु सेप्टेंबर लो इंटर फर्स्ट इयर परीक्षलु अंटू मनकु लेटेस्ट गा अपडेट रावडम जरिगिंदी। अयिते चूडंडी इंटर मोदटि संवत्सरं परीक्षलु सेप्टेंबर रेंडव वारं लो నిర్వహించడానికి ఇంటర్మీడియట్ బోర్డు సన్నాహాలు చేస్తుంది। అయితే పరీక్ష విద్యార్థుల ఇష్టపూర్వకమేనని అధికారులు అయితే తెలిపారు। మరో వారంలో పరీక్షల షెడ్యూల్ విడుదల చేశామని బోర్డు వర్గాలు తెలిపాయి। గత ఏడాది 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఇంటర్లో చేరిన వారు దాదాపు 470,000 మంది ఉన్నారు। వాస్తవానికి ఈ ఏడాది మార్చిలో వీరికి మొదట సంవత్సరం పరీక్షలు నిర్వహించాలి। కరోనా కారణంగా వీలు కాకపోవడంతో వారందర్నీ ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేశారంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ గా అప్డేట్ చూసుకోవచ్చు। అయితే పరీక్షలు లేకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని ఆందోళన కొందరు విద్యార్థుల నుంచి వ్యక్తమైంది। జాతీయ పోటీ పరీక్షలకు మార్కులే కోలామానంగా చెబుతున్నారు। ఈ నేపథ్యంలో పరీక్ష కోరుకునే వారికి కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత పరీక్షలు పెడతామని అధికారులు తెలిపారు। రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత తగ్గిందని ఇటివలే వైద్య ఆరోగ్య శాఖ నివేదిక కూడా ఇచ్చింది। దీంతో పరీక్షలు పెట్టడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు। అయితే ద్వితీయ సంవత్సరం సిలబస్ చాలా వరకు పూర్తయిందని ఈ సమయంలో మొదటి సంవత్సరం పరీక్షలకు వెళ్ళడం కష్టమేనని వాదన అయితే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తుంది। పరీక్షలు జరపాలంటే కనీసం 15 రోజుల ముందు షెడ్యూల్ ఇవ్వాలి। నిబంధనల ప్రకారం షెడ్యూల్ తర్వాత పరీక్షలకు నెల రోజులు గడువు ఉంటుందని అధికారులు చెబుతున్నారు। ఇదిలా ఉంటే పరీక్షలు ఇంకా ఆలస్యమైతే తమకు ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థులకు పేర్కొంటున్నారు। అయితే సెప్టెంబర్లో మనకు రెండో వారంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు। సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే వీడియో పోస్ట్ చేస్తాను। ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేయండి, వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి। సో మన ఛానల్లో 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్న 2K వ్యూస్ కూడా రావటం లేదు। సో కనీసం అట్లీస్ట్ 1K వ్యూస్ కూడా రావటం లేదు। సో చాలామంది చూడటం లేదన్నమాట। సో నోటిఫికేషన్ వచ్చినా కూడా చూడటం లేదు। సో ప్రతి ఒక్కరు చూడండి। సో మీకు అవసరమయ్యేటటువంటి ఉపయోగపడేటటువంటి మంచి అప్డేట్స్, అలాగే జాబ్స్ కావచ్చు ఏదైనా సరే, సో మంచి మంచి అప్డేట్స్ రూపంలో వీడియోస్ పోస్ట్ చేస్తాను। ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। జై హింద్।